క్రీస్తునందు ప్రార్థన ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి పోయిన బుధవారం రాత్రి 7 నుంచి 7:30 వరకు దేవుని వాక్యాన్ని విని నాకు ఫోన్ చేసినటువంటి దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మళ్ళా మరి దినమున ప్రభు మనకి ఇచ్చిన సమయము కనుక మరి ఎక్కడెక్కడ ఉన్నా చుట్టుపక్కల వచ్చి బుధవారం రాత్రి సమయంలో టీవీ దగ్గర కూర్చోవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ వాక్యంలోకి మనం వెళ్ళడానికి సహాయం చేద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము మనం చూస్తాం. చక్కగా ప్రభు అబ్రహాముతో మాట్లాడటం. అబ్రహాము అంతకుముందు విగ్రహారాధన చేస్తూ సత్యాన్ని గ్రహించి సత్యంలో పరిగెడుతున్నటువంటి రీతిలో తన హృదయాన్ని దేవుడు చూశాడు. ఎవరి హృదయాన్ని అనంటే అబ్రహాము హృదయాన్ని దేవుడు చూసి ఆ 12వ అధ్యాయంలో మొదట మనం చూసినప్పుడు లెగమన్నాడు, రెండోది దేశం విడిచిపెట్టమన్నాడు, మూడోది బంధువులను విడిచిపెట్టమన్నాడు, నాలుగోది తండ్రిని విడిచిపెట్టమన్నాడు. ఈ 4 విషయాలు చూసినప్పుడు చాలా విలువైనవిగా కనబడుతున్నాయి. 1, నువ్వు అక్కడి నుంచి లెగాలి. ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిలో నుంచి లెగాలి. నువ్వు లెగిస్తే దేవుడు నిన్ను చూస్తాడు. అబ్రహాం లేచాడు, విగ్రహారాధన అనేటువంటి పాపములో నుంచి లేచాడు. ఇలా చూశాడు దేవుడు. చూసి ఈ వ్యక్తి నాకు కావాలనుకున్నాడు, ఈ వ్యక్తి నా పని చేస్తాడని దేవుడు ఆశించాడు. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. టీవీ దగ్గర కూర్చున్నటువంటి దేవుని పిల్లలారా, ఇంకా ఎవరన్నా టీవీ దగ్గర లేకపోతే వారిని ప్రోత్సహించి ఫోన్లు చేసి ఆ టీవీ దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టండి. దేవుడు నీతోనే మాట్లాడతాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు, నీ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు. కనుక కొంచెం ఆగి ఆలోచన చేయి. ఎందుకంటే వినుట ద్వారా విశ్వాసం అని యేసు ప్రభు ఖచ్చితంగా చెప్తున్నాడు. నువ్వు ఎక్కడెక్కడో ఉంటే నువ్వేమింటావు, లోకాన్ని వింటావు, లోకాశలు, లోకఢంభం, లోక మహిమతో నీ జీవితం ఇప్పటికే పాడైపోయింది, చాలా నష్టపోయావు. ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఓ దేవుని పిల్లలారా, చాలా నష్టపోయావు. ఆ నష్టపోయిన దాని నష్టాన్ని పోడ్చడానికే ఈ లేఖనాల్లో నుంచి ప్రభు నీతో ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. అందుకనే నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంతమాత్రము బయటికి త్రోసివేనని చెప్పాడు. ఇంకా రా, ఎక్కడెక్కడున్న టీవీ దగ్గరకు వచ్చి విను, కూర్చో, చక్కగా విను. పరిశుద్ధాత్మ తాకిడి, పరిశుద్ధాత్మ అగ్ని నిన్ను మండిస్తుంది, పరిశుద్ధాత్మ ఆధీనంలో నువ్వు నడుస్తా. నువ్వు మనుషుల వైపు మనుషుల ఆలోచన, నీ స్వార్థానికి ఏదైనా చేసేస్తున్నావు, నీ స్వార్థానికి ఏదైనా చేసేస్తున్నావు. నీకు నచ్చినట్లు దేవుని ఆలోచన లేవు నీ దగ్గర. దేవుడు అంటే లెక్కలేని పరిస్థితుల్లో నీ స్వార్థానికి ఏం మాట్లాడతావో తెలియదు, ఏది ఆలోచన చేస్తావో తెలియదు. వద్దు, ఒకసారి ఆగి ఆలోచన చేసి సత్యాన్ని గ్రహించి ఇప్పటికైనా వచ్చి ప్రార్థనా ఛానల్ ఈ సమయంలో వచ్చి కూర్చొని విను. అసలు నువ్వు ఎలా నడుచుకోవాలో, ఎలాగా ముందుకు వెళ్ళాలో ప్రభు నేర్పిస్తాడు. సేవకుల్లో నుండి ప్రభు మాట్లాడుతున్నప్పుడు ప్రభు నేర్పిస్తాడు. నీ మీద ఆయనకి జాలి ఉంది, నీ మీద ఆయనకి దయ ఉంది, నీ మీద ఆయనకి కరుణ ఉంది. కరుణ ఉండబట్టే సేవకుల్ని ఎంతగానో రిస్క్తో ఉన్నా ఆ రిస్కులన్నీ పక్కన పెట్టి నీతో సేవకుడిని తీసుకొచ్చి నీతో మాట్లాడిస్తున్నాడు. సేవకుడిని మరుగుపెట్టుకొని నీతో మాట్లాడుతున్నాడు. అబ్రహాం విషయంలో విగ్రహారాధన అనేటువంటి వ్యభిచారంలో ఉన్నాడు, పాపంలో ఉన్నాడు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చుకొని నువ్వు లే అన్నాడు. మొదట నువ్వు లెగమన్నాడు, రెండోది దేశాన్ని విడవమన్నాడు, మూడోది బంధువులను విడవమన్నాడు, నాలుగోది తండ్రిని విడవమన్నాడు. విడిచేశాడంతే. 4వ వచనంలో చూస్తే యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాం వెళ్ళాను కదా,
చెప్పిన ప్రకారం చేశాడంతే. యెహోవా అబ్రహాముతో చెప్పిన ప్రకారము వెళ్ళెను. ఈ మధ్యలో 2వ అధ్యాయంలో చూస్తే చాలా మంచి మాటలు వచనాల్లో ఉంటాయి, చాలా చక్కగా, మరి నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు, 2వ వచనంలో గొప్ప జనముగా చేస్తానన్నాడు, 3వ వచనంలోకి రాగానే నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తానన్నాడు, నిన్ను దూషించే వారిని శపిస్తానన్నాడు. చూడండి, అబ్రహాము హృదయాన్ని దేవుడు చూశాడు. ఈ రోజున నీ హృదయాన్ని నీ హృదయం చూస్తున్నాడు. ఎంతవరకు దేవుడు చెప్పినట్లు వింటున్నావా వింటలేదా అనేది దేవుడు చూస్తున్నాడు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఆశ్చర్యకార్యాలు దేవుడు నీకు చేసేసాడు. అసలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. తల్లి గర్భంలో బయటికి వచ్చిన దగ్గర నుంచి నీ చుట్టూ దేవుడు కంచె వేశాడు. ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినా వాటన్నిటిని తప్పిస్తూ ఆయన దేవదూతలను తోడుగా ఉంచి నిన్ను నడిపిస్తున్న సంగతి నీకు అర్థం కావట్లా. నీకు అర్థం కాక వ్యర్థమైపోయి చాలా నష్టపోయావు. ఇప్పటికే నష్టపోయావు. ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఓ దేవుని పిల్లలారా, ఓ సేవకులారా, మందిరానికి వెళ్తున్న వారులారా, ఓ పాటలు పాడుతున్న వారులారా, ఓ ప్రార్థన చేస్తున్న వారులారా, ఓ ఇసుక కన్నీరు గారుస్తున్న వారులారా, ఈరోజు కూడా సరైనటువంటి అవగాహన లేని పరిస్థితుల్లో నువ్వు మందిరానికి వెళ్తున్నావు, సరైన క్రియలు నీలో కనబడడం లేదు. భక్తి ఉందని చెప్పుకుంటున్నావు కానీ భక్తిని దేవునికి విరోధంగా చేస్తున్నా. నేను కరెక్ట్ అని చెప్పుకుంటున్నావు కానీ నీలో కరెక్ట్ లేని పరిస్థితుల్లో దేవుడు చూస్తున్నాడు. ఒకసారి నిన్ను నీవే జాగ్రత్త చేసుకో, ఏ స్థితిలో నేను ఉన్నానని, ఏ స్థితిలో నా పరిస్థితులు ఉన్నావని. మందిరానికి వెళ్ళవచ్చు, పాటలు పాడవచ్చు, ఓ ప్రార్థన చేయవచ్చు, కానుకలు ఇవ్వచ్చు, ఓ నేనే అని తెలియని రీతిగా ఎగరేయొచ్చు. నీకంటూ ఒక మనస్సాక్షి ఉంటే ఆ మనస్సాక్షితో నేను ఎలా ఉంటున్నానని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి ఆలోచన చేస్తే సత్యమేంటో అర్థమవుతుంది. అందుకనే ప్రభువు చెప్పాడు, నేను సాత్వికుడును, దీన మనసు గలవాడను, నా కాడి నీ మీద ఎత్తుకో, నా దగ్గర నేర్చుకో, అప్పుడు నీకు విశ్రాంతి దొరుకుద్ది. ఎక్కడెక్కడ నేర్చుకుంటున్నా? ప్రభు పాదాలు పొడుచుకొని ప్రభు ఎలా నడిచాడో అలా నడవడానికి ట్రై చేయి. నువ్వు అనుకుంటున్నావు నన్ను ఎవరూ చూడలేదు, నేనేం చేశానని, ప్రభు నిన్ను చూస్తున్నాడంతే. దేవుని పిల్లలారా, నువ్వు మంచి పని చేసినా చూస్తున్నాడు. అబ్రహాము మంచి పని చేశాడు కాబట్టి దేవుడు అబ్రహామును చూశాడు. దేవుడు ఆ వ్యభిచారమైనటువంటి విగ్రహారాధన పాపాన్ని విడిచిపెట్టాడు కాబట్టి అబ్రహామును చూశాడు. ఈరోజు నిన్ను చూస్తున్నాడు. ఇంకా నీ హృదయంలో దేవునికి వ్యతిరేకమైన ఏవి ఉంటే అవి సరి చేసుకో. నాకు లేవని నువ్వు అనుకున్నావంటే నిన్ను నీవే మోసగించుకుంటున్నావు. సత్యాన్ని గ్రహించు. పిలిచిన పిలుపుకు లోబడ్డాడు వచ్చాడంతే. పిలిచిన పిలుపుకు లోబడ్డాడు, బయటకు వచ్చాడు. అక్కడే 12:8 బలిపీఠం కట్టాడు, ప్రార్థనా బలిపీఠం కట్టాడు. ఈరోజు కొంచెం ఆగి ఆలోచించి, ఈరోజు నీకు ప్రార్థనాత్మ కావాలి, పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ ఆధీనంలో నీవు ప్రతి విషయంలో మెలకు కలిగి ఉండాలి. దేవుడు నిన్ను ఎంతగా దీవించి ఉంచితే ఆ దీవెనను కాపాడుకోలేక ఒక్కొక్కసారి తెలియని గర్వము, తెలియని అతిశయము, తెలియని ఏది పడితే అది నీలో పనిచేస్తుంది. ఒకసారి మాటలు కరెక్టా కాదని నువ్వు ఆలోచించి, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆలోచించి, నిజమే ఈ మాటల్లో ఖచ్చితం ఉందా లేదా అని పరిశీలన చేయి. నువ్వు కనిపెట్టు, టీవీ చూస్తున్న నీవు కనిపెట్టు, యేసు ప్రభువు కూడా కనిపెట్టి ప్రార్థన చేయండి అని చెప్పాడు. కనిపెట్టిది నిజమా కాదని ఆలోచించి. ఆయనకి పక్షపాతం లేదు. ఎవరికి? సృష్టికర్త అటువంటి దేవునికి పక్షపాతం
లేదు. అందుకని జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో వెర్రి వారిని ఏర్పరచుకొని జ్ఞానవంతుల్ని ఎంత ఇబ్బందికి గురి చేశాడో మీకు అర్థమవుతుంది. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని విద్య లేని పామరులను పిలిచి పని అప్పగించి పని చేయించుకున్నాడు. పిలిచినమ్మటి వెనక్కొచ్చాడు, కానీ నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి, వాళ్ళకి అటు అది కావాలి, ఇది సేవ కావాలి. ఏంటండి ఇది? అటు అది కావాలి, ఇటు ఇది కావాలి, అన్నీ కావాలి. అన్ని ఇడిచిపెట్టి వచ్చిన వాళ్ళు మాత్రం అనగదొక్కాలి. ఏంటిది? ఎన్ని దేవుడు చూడలేదా? అన్నీ విడిచిపెట్టాను, లాభముతో ఉన్నవన్నీ కూడా నష్టంగా ఎంచుకొని ప్రభు పని విషయంలో దేవుని సన్నిధిలో చెప్పనా? దగ్గర దగ్గర 1901 బయటకు వచ్చేసాను. ఇప్పుడు 32 సంవత్సరాలు. ఆ సమయంలో నా పెద్ద కొడుకు 5వ సంవత్సరం, చిన్న కొడుకు 3వ సంవత్సరం, 3వ కొడుకు పుట్టాడు. అలాంటి సమయంలో నాకు లాభముగా ఉన్నవన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచుకొని బయటకు వచ్చి సేవ చేస్తున్న సంగతి చాలామందికి తెలుసు. పిలుచుని పిలుపుకి లోబడి వచ్చా. చాలామంది మా పెద్దలు చెప్పారు, అయ్యా కొంచెం నువ్వు జాగ్రత్త, 4-5 పెట్టుకొని వ్యాపారం చేసుకోండి, పిల్లలు నేదర పిల్లలు అని చెప్పినా వద్దని బయటకు వచ్చాం. ఈరోజున దేవుడు తక్కువ చేయలేదు. సాక్ష్యం లేని వాళ్ళం కా. ఒకసారి అన్నీ తెలిసి కూడా నువ్వేం మాట్లాడుతున్నావో, నువ్వేం చేస్తావో నీకు అర్థం కావట్లా, కొంచెం ఆగి ఆలోచన చేసి సత్యాన్ని గ్రహించు, సత్యంలో నడుచుకో. ఓ సహోదరుడా, సహోదరి, ఓ దేవుని పిల్లలారా, అబ్రహాము పిలుపుకు లోబడ్డాడు, బయటకు వచ్చాడు, బలిపీఠము కట్టాడు, బలిపీఠం కట్టాడు. అలాగే పిలుపుకు లోబడ్డాము, వచ్చాము, ఈరోజు ఇలాగ నడుస్తున్నాం. దేవుడు ఆ ఉన్నదానిలోనే అలాగా ఇదిగో నేను ఉన్నానని నడిపిస్తున్నాడు. మా దగ్గర ఏం లేదు, ఆయనే మాతో ఉన్నాడు, ఆయనే మమ్మల్ని నడిపిస్తున్నాడు. మాలో ఉన్న దేవుడు మీతో ఉంటాడు. నీకే అవసరతలున్నా అక్కర్లున్నా మాకు ఫోన్ చేయండి, మేము మీకు ప్రార్థన చేస్తాము. దేవుడు అద్భుతాలు చేస్తాడు, దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. వాక్యం కావాలా, వాక్యంతోనే మాట్లాడుతున్నాను, వాక్కే నీతో మాట్లాడుతుంది. అందుకని వాక్ పంపించి ఆయన నిన్ను బాగు చేస్తాడు. తెలుసు కదా ఈ వాక్యం కూడా, 107వ కీర్తన 20వ వచనం, వాక్కు పంపి వారిని నేను బాగు చేస్తానని చెప్పిన దేవుడు. వాక్కు పంపి వారిని బాగు చేస్తాను. పేతురు వ్యవహారం 3వ అపొస్తలుల 3వ అధ్యాయం, వెండి బంగారంలో మా యుద్ధ లేవు కానీ యేసునామములో లేచి నడవమన్నప్పుడు శీల మండల్లో శక్తి పొందుకొని అలా నడిచినట్లు చూస్తున్నా. వాక్యమే ఉన్న దేవుడు. ఒకవేళ నీకు అనారోగ్యాలు బలహీనతలతో ఉంటే వాక్కు పంపి బాగు చేస్తానని చెప్పిన దేవుడు. దానికి ఈ వాక్యాన్ని మీకు చెప్తున్నాను, వాక్యంతో మాట్లాడుతున్నా. నీ వాక్యమే నన్ను బ్రతికించిన బాధలలో నెమ్మదిచ్చను. నెమ్మది లేని నీ బ్రతుకు నెమ్మది ఇవ్వగలిగిన దేవుడు. ఓ నన్ను ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, ఎవరు నన్ను చూడట్లేదు, నన్ను ఇసిరేశారు అంటున్నావు చూసావా? నిన్ను ఇసిరేయలేదు కానీ దేవుడు అలా నిన్ను పైకి ఎత్తిపరుచుకున్నాడు. దేవుడు నిన్ను అబ్రహామును దీవించినట్లు దీవించబోతున్నాడు, అబ్రహామును ఆశీర్వదించినట్లు నిన్ను, నీ కుటుంబాన్ని, పిల్లలను, నీ సంఘాన్ని, నీ పరిస్థితులను ఆయన హెచ్చించబోతున్నాడు, నిన్ను, నీ సంఘాన్ని, నీ పిల్లలను దీవించబోతున్నాడు. నువ్వు అనుకుంటున్నారు నేను వారిలో ఒంటరైనా, వద్దు, ఒంటరైనా 10 చేస్తానని దేవుడు. ధైర్యంగా ఉండు. స్వస్థత లేదా, సమాధానం లేదా, సంతోషం లేదా, నెమ్మది లేదా, లేదా ఆర్థికంగా ఉన్నావా, అప్పులతో ఉన్నావా, ఏ స్థితిలో పడిపోయావు? ఆ పడిపోయిన స్థితిలో నుంచి లేపి అబ్రహామును దీవించినట్లుగా దేవుడు నిన్ను దీవించడానికి రెడీగా అక్కడ కాసుకున్నాడు, రెడీగా కాసుకున్నాడు. టీవీ దగ్గరికి వచ్చి కూర్చో. నీ వాళ్ళను కొంతమందిని తీసుకొచ్చి కూర్చోబెట్టు, ఎక్కడికెక్కడికో తీసుకెళ్తావు పనికి మళ్ళీ సాటకే. చక్కగా వాక్యం విని ఆత్మీయమైన మేళ్ళు పొందడానికి చెప్పానుగా, ఎలాంటి పరిస్థితులైనా దేవుడు అద్భుతాలు చేస్తాడు. అందుకని పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు కనుక ఎమ్మటే ఏం చేశాడంటే బలిపీఠము కట్టాడు. ఎమ్మటే
బలిపీఠం కట్టిన దేవుడు. దేవుడు బలిపీఠం కట్టడం ద్వారా ఎంతగా దీవించబడ్డాడనే చూద్దాం. యెషయా గ్రంథంలో 41:8 యెషయా గ్రంథం చక్కగా బైబిల్ ఉంటే తీసుకొని చదవండి. నా సేవకుడను ఇశ్రాయేలు, నేను ఏర్పాటు చేసుకున్న యాకోబు, అబ్బా నా స్నేహితుడగు అబ్రహాము సంతానమా. ఇప్పుడు అబ్రహాము ఎవరికి స్నేహితుడైపోయాడు? దేవునికి స్నేహితుడైపోయాడు. ఏం చేశాడు? పిలవంగానే సమస్తమును విడిచి వచ్చి బలిపీఠం కట్టాడు, ప్రార్థనా బలిపీఠం కట్టాడు. పిలిస్తే పలికే దేవుడు కదా, పలికాడు, దీవించేశాడు. దీవించేశాడు, మామూలు దీవెన కాదు. ఈరోజు నిన్ను దీవించబోతున్నాడు, ఈరోజు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. రక్షణ లేకపోతే రక్షణ పొందడానికి ట్రై చేయి. ఈరోజు ఆయనతో స్నేహం కలిగి ఉండడానికి నేర్చుకో. అక్కడ ఏం చెప్పాడు తెలుసా? చక్కగా చదువునా మాట. సేవకుడైన ఇస్రాయేలు అని రెండోది వాళ్ళ మధ్యలోనే మార్పు వచ్చింది చూసావా? మొదటేమో సేవకుడుగా తీసుకున్నాడు, రెండోది ఏర్పాటు చేసుకున్న ఇస్రాయేలు. మోసగాడటువంటి యాకోబు నుండి ఇస్రాయేలుగా ఆశీర్వదించాను. ఆశీర్వదించిన తర్వాత మళ్ళా ఎవరు తీసుకున్నాడు? ఇప్పుడు నా స్నేహితుడు అటువంటి అబ్రహాము సంతానమా. ఇప్పుడు ఈ ఇస్రాయేల్ అటువంటి యాకోబు అబ్రహాం మనవడం, అబ్రహాంకి ఎవరు మనవడం. దీవించేశాడు దేవుడు. యేసు ప్రభు నమ్మినటువంటి ప్రతి వారిని ఆయన తలగానే ఉంచుతాడు, కానీ తోకగా ఉంచడు. పైవాడిగానే ఉంచుతాడు, కానీ కిందివాడిగా ఉంచడు. నువ్వే నీ బుద్ధి మంచిది కాక, నీ ఆలోచనలు మంచివి కాక, ఒకరు చక్కగా కొంచెం ఎదిగితే చూడలేక తెలియని రీతిలో కయ్యోని మనస్తత్వంతో ఉండి నీ ఆలోచనలే బాగా. ఒక మనిషి నీకంటే ఎక్కువగా ఉంటే ఎదిగితే చూడలేవు. దేవుని పిల్లలారా, వద్దు, అది మంచిది కాదు. నీకంటే ఎక్కువ ఎదిగితే చూడలేవు నువ్వు. కాస్త నీకంటే ఎక్కువ కొంచెం మంచి పేరు వస్తే తట్టుకోలేవు. లోన మొలుస్తే పనికి మాలిన చెత్త. దేవుడు ఆయన్ని దీవించాడు, ఆయన కోసం నేను ప్రార్థన చేస్తాను. దేవుడు ఆ సహోదరికి మంచి గిఫ్ట్ ఇచ్చాడు, ఆ గిఫ్ట్ కోసం ప్రార్థన చేస్తానే. ఇలాంటి మంచి ఆలోచనలు రాని అది దేవుడు దీవిస్తాడు, అది ఆశీర్వదిస్తాడు. అదే చేశాడు అబ్రహాం. అబ్రహాం అదే చేశాడు. లోతును తీసుకొస్తే లోతు విషయంలో అబ్రహామును దేవుడు దీవించేశాడు, లోతుని దీవించేశాడు. దీవిస్తే అబ్రహాము పశువుల కాపర్లకును, లోతు పశువుల కాపర్లకు కొంచెం ఇబ్బంది జరిగింది. తెలుసు కదా అది మనకి వాక్యం కూడా. 13:9-11 ఉంటుంది, ఇంకా 5-6 కూడా ఉంటుంది. ఏదేమైనా 8 మనం చూస్తే 13:8. కాబట్టి అబ్రహాము బంధువులను గనుక నాకును నీకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకు కలహం ఉండకూడదు. దేశమంతయు ఉన్నది కదా, నన్ను విడిచి వేరుగా నుండుము. నువ్వు ఎడము తట్టుకు వెళ్ళిన ఎడలా కుడుతట్టుకు వెళతాను. చాలు దేవుని పిల్లలారా, కొంచెం వాక్యం తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది, ఇంకా వాక్యం తెలవన్న వాళ్ళకి అర్థం చేసుకునే రీతిగా చెప్తాను. విను కదా, చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నాతో మాట్లాడలేదు అనుకోవద్దు, ఆయన మాట్లాడే దేవుడు. నిన్ను ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వారసునిగా చేయడానికే ఈ వాక్యంతో ప్రభు మాట్లాడుతున్నాడు. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడిగా వచ్చిన దేవుడు. నువ్వు నశించిపోవటం ఇష్టం కాకనే సేవకుల్ని ఎన్నో రిస్కులతో కూడినటువంటి రీతిలో ఉన్న వాక్యాన్ని సువార్తను బయటికి పంపిస్తున్నప్పుడు విని గ్రహించు, ఆ గ్రహించిన దాన్ని ఆచరించు. ఆచరిస్తే అబ్రహామును దీవించినట్లుగా చూస్తున్నాం కదా. ఏం చూసాం ఇప్పుడు అనంటే, అబ్రహాములో ఉన్న స్నేహము లేక ప్రేమ
వీళ్ళిద్దరికి కలహం వచ్చింది. ఎవరు ఎవరిద్దరికి? అబ్రహాము, లోతు. వాళ్ళకి రాలేదు కానీ వాళ్ళ వెనకాల ఉన్నటువంటి పశువుల కాపర్లకి కలహం వచ్చి రోజు కూడా ఒత్తిడి జరుగుతుంది ఇంట్లో. వెంటనే అబ్రహాము దేవుని ఆత్మ జ్ఞానంతో నింపబడిన వాడు గనుక, దేవునితో స్నేహం చేస్తున్నాడు గనుక, దేవుడైన స్నేహం చేసేవారు గనుక అర్థమైపోయి సర్వమునే అక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండమంటే ఉండాలి. ఎవరతను? లోతు. అలా చెప్పలేదు కానీ నీకు ఏది కావాలో అది నువ్వు ముందు కోరుకోమన్నాడు. అర్థం చేసి దాంట్లోనే ఉంది అంతా. అంటే సహోదరుణ్ణి ఎంతగా ప్రేమించాడో ఎంతగా స్నేహము ఉంది. నీ స్నేహం ఏంటి? నీ ఆలోచనలు ఏంటి? నీ తలంపులేంటి? నీ ఊహలేంటి? నీ ఉద్దేశాలేంటి? నీ ఉద్దేశాలేంటి? నిజమే, నా స్నేహితుడగు అబ్రహాము సంతానమని మనం యెషయా గ్రంథంలో చూసాం కదా. కనుక ప్రార్థన పిల్లలారా, అర్థం చేసుకొని జాగ్రత్తగా మనం చూస్తే ఖచ్చితంగా దేవుడు పొరుగు వారిని ప్రేమించేటువంటి మంచి ఆలోచన ఎవరికి పెట్టాడు అని అంటే కదా అబ్రహాముకు పెట్టి, నీకేది కావాలో అది నువ్వు తీసుకో. తర్వాత తగ్గించుకున్నాడు, దీనత్వం చూపించాడు, సాత్వికం చూపించాడు, పొరుగు వారిని ప్రేమించే మంచి తత్వం చూపించాడు. ఇంకా నీ ప్రసంగం వినన్న నేర్చుకొని జాగ్రత్తగా ప్రభువుకి నువ్వు దగ్గరైతే నీకు మంచిది. ఏదేదో చేస్తున్నానంట, మంచిది చెయ్యి. దేవుడిని ఇంకా నిన్ను దీవించుగాక, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, దేవుడు నిన్ను వెలిగించునుగాక, దేవుడు నిన్ను స్థిరపరచునుగాక. దేవుని పిల్లలారా, నేను చెప్పేది నా పరిధిలో నీకు తెలుసు, మీకు తెలుసు, చూస్తున్నారు తెలిసిన వాళ్ళు. 1991లో కదా మరి విడిచిపెట్టాం, బయటకు వచ్చాం, పెంటతో సహా దేవుని వైపు చూసాం, దేవుడు ఇలా వాడుకుంటున్నాడు. ఇప్పుడు నీకు ఏది కావాలంటే అది దేవుడు అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఏది కావాలంటే కోరుకోమన్నాడు. అదేనా? మళ్ళా ఇంకొక విషయాన్ని కూడా మనం చెప్పొచ్చు. అబ్రహాములో లోతు కుటుంబము మరి ఆ ప్రాంతంలో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటే లోతు కుటుంబాన్ని మనకు తెలుసు ప్రార్థన పిల్లలారా. చాలా ఆ విషయాన్ని మనం చూస్తే మరి ఇతరుల రాజులు వచ్చి ఒత్తిడి చేసి కుటుంబాన్ని ఆస్తిని తీసుకెళ్తే ఈ వార్త అబ్రహాముకు తెలిసినప్పుడు అబ్రహాము ఆదికాండం 14వ అధ్యాయంలోకి వచ్చి ప్రార్థన పిల్లలారా 12, 13, 14, 15, 16 వచనాల్లో మరి అబ్రహాము దగ్గర ఉన్న అలవర్చబడినటువంటి 18 మందిని తీసుకొని వెళ్ళి దాను మొదలుకొని వాళ్ళని జయించి తిరిగి లోతు కుటుంబాన్ని రక్షించి ఆస్తిని కూడా తీసుకొచ్చినట్లుగా లేఖన. అంటే ఆ స్నేహం ఎలాగుందో చూసారా అనే విషయాన్ని తెలియచేస్తుంటున్నాను. కనుక అబ్రహాం పిలుపుకు లోబడ్డాడు, ఇతరులకు కూడా సహాయం చేసి ఎంతగానో దీవించబడినట్లుగా మనం చూస్తాం. కనుక ఈరోజున దేవుడు మనకి చేసిన ప్రతి మేలులు మర్చిపోకుండా ఉన్నట్లుగా దేవుని వైపు చూడు. ఇంకొక మాట కూడా ఇందాక చెప్పాను, ఏ స్థితిలో పడిపోయావో, పడిపోయిన స్థితిలో ఎక్కడున్నావో నువ్వు లెగిస్తే చాలు. అదే స్టార్టింగ్ చెప్పింది. 1, నువ్వు లెగమన్నాడు. 2, దేశాన్ని విడవమన్నాడు. 3, చూసారా, కుటుంబాన్ని విడవమన్నాడు. తండ్రిని విడవ, 4, విడిచి వచ్చాడు, దీవించబడ్డాడు. ఏ స్థితిలో నువ్వు ఏమి విడవకుండా ఉన్నావో ఈరోజు విడిస్తే దేవుడిని వైపు చూస్తాడు. అయితే అందరూ అక్కడ తలలు ఉంచితే ప్రార్థన చేస్తాను. అదిగో ఆయన సిలువ వైపు చూడు. ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిలో ఆయన సిలువ వైపు చూడు, ఆయన సిలువ వైపు చూడు. అదిగో ఆయన సిలువని వైపు చూస్తుంది. ఏ సమస్య ఉన్నా, ఏ భయంకరమైనటువంటి ఒత్తిడి నిన్ను ఆకర్షించినా, ఇప్పుడే ఏది అవసరం ఉందో ఆ అవసరతను నువ్వు మోకరించు, ప్రార్థన చేస్తాను. ఏ స్థితిలో పడిపోయావో, నీ పడిపోయిన స్థితి, నువ్వు లేవిస్తే చాలు, దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిలో కొంచెం, అబ్రహాం అయితే అంతకుముందు విగ్రహారాధనలో పడిపోయాడు, విగ్రహారాధన వద్దనుకొని వచ్చాడు, నువ్వు కావాలనుకున్నాడు, పిలిచాడు, పని అప్పగించాడు. ఈరోజున ఏ స్థితిలో నువ్వు పడిపోయావో, ఏ పరిస్థితుల్లో పడిపోయావో నాకు తెలియదు కానీ
ఆ పడిపోయిన స్థితిలో ప్రభు ఆ పలాన్ చోట నేను పడిపోయాను, నా జీవితం చాలా భయంకరంగా ఉంది, ఇదిగో నేను మళ్ళా కోలుకోలేని పరిస్థితుల్లో నేను కృంగిపోతున్నాను, ఈరోజున నన్ను ఎవరో లేపేవారు లేరు, నువ్వు తప్పితే ఆయన నన్ను లేపేవారు లేరని ఒకసారి ఆగి ఆలోచన చేసి అక్కడే కూర్చుని దగ్గర కన్నీరు గారిస్తే నీ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. నీకోసం నేను ప్రార్థన చేస్తాను, నీకోసం ప్రార్థన చేస్తాను. ఏ స్థితిలో పడిపోయారు, ఏ అవసరతలు ఉన్నా పర్వాలేదు, ప్రార్థన చేస్తాను. ప్రార్థన. ప్రభు, ఈ మంచి సమయంలో చాలామంది టీవీ దగ్గర నీ మాటలు విన్నారు, అందుకు నిన్ను స్తుతిస్తుంటున్నాను. నీ వాక్కు వారి హృదయంలో మీరు దాచారు, అందుకు స్తుతిస్తున్నాను. నీ మహిమతో వారిని నింపావు, అందుకు స్తుతిస్తున్నాను. నీ అగ్ని అభిషేకం వారి మీదకి రానిచ్చారు, అందుకు స్తుతిస్తున్నాను. మీరే ప్రధాన కాపరిగా వారికి తోడుగా ఉన్నావు, అందుకు స్తుతిస్తుంటున్నాను. ఇప్పుడు వరకు కూడా వారి ఒకరిని తల్లి ఒకరిని ఆదరించినట్లు వారిని ఆదరించారు తండ్రి, ఆదరించిన నిన్ను బట్టి నేను స్తుతిస్తుంటున్నాను. అదేగాక ఆర్థికంతో ఉన్నారా, ఆర్థికం నుంచి విడిపించండి. అప్పుల బాధల్లో ఉన్నారా, అప్పుల నుంచి విడిపించండి. అప్పులు లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఇంకా కొంతమంది అప్పులు ఇవ్వాల్సిన వారు ఇవ్వలేకుండా మరి ఇబ్బంది పెడుతున్నారన్నారు. అలా ఇబ్బంది పెట్టకుండా అప్పులు తీసుకున్న వారు ఇచ్చినట్లుగా కూడా సహాయం చేయి. రక్షణ లేని వారు రక్షణ పొందుకున్నట్లు సహాయం చేయి. ఇదిగో ప్రభు, ఏ స్థితిలో పడిపోయారో పడిపోయిన స్థితిలో వారు జ్ఞాపకం చేసుకున్నారు కనుక వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారి చుట్టూ ఉన్న బంధకాలు తెంచివే, వారి చుట్టూ ఉన్నటువంటి అయా దురాత్మ శక్తులు, మంత్రశక్తులు, శాతబడి శక్తులు, అల్లరి శక్తులు, దాటుడి శక్తులు ఏవి వారిని ఇబ్బంది పెట్టి కుటుంబాలకు నెమ్మది లేకుండా చేస్తున్న నెమ్మది లేకుండా చేస్తున్న ఆ సాతాను శక్తులను యేసు నామంలో బయటికి పోగొని ఆజ్ఞాపిస్తున్నా. యేసు నామంలో వారికి ఆదరణ దయచే, నెమ్మది దయచే, సమాధానము దయచేయమని ప్రార్థిస్తున్నా. మీరే ప్రధాన కాపరిగా ఉండి మీ బిడ్డలను బలపరచు, మేము తెచ్చుకో తండ్రి. నీకు స్తోత్రాలు, ఎంతగానో నీ పాదాల దగ్గర మోకరించారు. ఏ స్థితిలో వారి అవసరతలు ఉన్నాయి, అవసరతలన్నీ తీర్చిపెట్టు, తీర్చినందుకు స్తుతిస్తూ యేసు నామను అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రేక దేవుని దీవెన, అన్యోన్య సహవాసం, టీవీ దగ్గర కూర్చొని వాక్యమని ప్రార్థనలు ఏకీభవించిన బిడ్డలందరి మీద ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ వరకు సదా తోడయుండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పిల్లలకు మనవి, మీకు ప్రార్థన అవసరతలు ఏమన్నా మీకు ఉంటే మాకు ప్రార్థన చేయండి, మీ అవసరతల గురించి ప్రార్థన చేస్తాము. అది ఎలాంటి అయినా దేవుడు మీకు మేలు చేస్తాడు. దేవుడు మాకు అది ఒక గిఫ్ట్ ఇచ్చాడు, తీసుకోండి. ప్రార్థన చేస్తాను.